ఇక కూల్చివేతలపై బీజేపీ బీఆర్ఎస్ లో తలో మాట. హైదరాబాద్ ను కాపాడాలంటే అక్రమ కట్టడాలు కూల్చివేయాల్సిందేనని అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యలు. 28,000 కట్టడాలను తొలగిస్తాం, అడ్డుపడొద్దని హితు. ఇప్పుడేమో బుల్డోజర్లకు అడ్డుపడతానంటున్న కేటీఆర్. హైదరాకు బీజేపీ ఎంపీలు రఘునందన్, అరవింద్, కొండ మద్దతు. మూసీ కూల్చివేతలకు వ్యతిరేకంగా బీజేపీలో మరో ఎంపీ ఈటల ఆందోళన చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే, అప్పట్లో వీటినన్నింటిని కూల్చాల్సిందే అని కేసీఆర్ చెప్పాడు, వాటిని కూల్చాలి అన్నాడు. ఇప్పుడేమో కూల్స్తుంటే లేదు అట్టట కూలుస్తారని వాళ్ళ కొడుకులు వెళ్ళి పెడతా ఉన్నాడు. ఇక విషయం ఏంటంటే, గమ్మతి ఇదే కానీ, ఇదిగో అక్రమ కట్టడాలు కూల్చివేత కోసం 24 సర్కిల్ గాను 24 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏమని చెప్పి ఆదేశించారు. మీరేమో హైదరామా ఇది కూడా కొడతా అది కూడా కొడతా. ఇప్పుడు కోతలు చాలా పోయచ్చు, దానికి అపోజిషన్ అని చెప్పి మాట్లాడచ్చు. అడ్డది తప్పకుండా హైదరాబాదితులందరికీ మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది. ప్రతిపక్షాలకు సిద్ధసిద్ధి ఉంటే ఈ అక్రమ కట్టడాలు కూల్చివేతలప్పుడు మళ్ళీ ధర్నాలు చేయొద్దు. కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు. టాబ్లెట్ తో బీమార్ ఉంటే టాబ్లెట్ తో పనిచేస్తాం, ముందు ఆయింట్మెంట్ తో ట్రై చేస్తాం, కాబట్టి టాబ్లెట్ ఇక లేదు తప్ప సర్జరీ అయినప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆడకెళ్ళు బతు తెరువు కోసం వచ్చినాడు, రేకో రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తారు. కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు ఆ పని. అది ఈ దద్దమ్మలే, ఇవాళ ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే నేటి హైదరాబాద్ కారణం. మేము కూడా చాలా చూసినాం గతంలో, నేను మంత్రిగా 8 ఏళ్ళు ఉన్న మున్సిపల్ మినిస్టర్ గా. మీడియాతో నా ప్రార్థన దయచేసి ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్ గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. మన దెబ్బ కూడా వాళ్ళే కొట్టుకున్న తర్వాత మనం అనాల్సింది కూడా. ఇప్పుడు ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ ఈ కేటీఆర్ ఏది కేడీ మీడియా, కేడీ సోషల్ మీడియా ఉంటుందిగా, కేడీ ఛానల్ ఉంటాయిగా, ఈ కేడీ ఛానల్ మీరు చూడ్రి, తీన్మార్మలని ఇవి ఎట్లా గుర్తుపట్టాలని ఒక ఆయన అంటా ఉండు అన్న. ఈ కేటీ రామారావు దొంగ మీడియా ఆగరాదే, ఈ కేటీ రామారావు దొంగ మీడియాను మనం ఎట్లా గుర్తుపట్టాలంటారు. ఇప్పుడు కేటీ రామారావు గురించి మేము అన్నాం కదా, ఇప్పుడు క్యూ న్యూస్ మీద తీన్మార్ మల్లన మీద కొన్ని స్టోరీలు వేస్తే ఇప్పుడు అదే ఈ రామన్ అన్నప్పుడల్లా కొన్ని స్టోరీలు వస్తా ఉంటే అవే చారాలు. మీరు గుర్తుపడరు, పెద్ద కంగారు పడాల్సిన పని లేదు, చాలా ఈజీ, చాలా ఈజీ. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇప్పుడు రామన్ భాగవతం చెప్పినాం అనుకో, ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ క్లియర్ గా ఈ రామన్ ఆఫీస్ నుంచి పోతుంది, ఇక మల్లన మీద ఇట్లా చేయాలి, మల్లన ఇట్లా చేయాలి, మల్లన మీద ఇట్లా చేయాలి, మొత్తం దుమ్ము లేపాలి మల్లన మీద, అన్ని ఛానళ్ళలో మనం రావాలంటారు. ఒరి అమ్మ చదివిన ఇంకా మార్చు రా ప్యాటర్న్ మార్చి వస్తలేదు మీకు. ఇక అప్పుడేమన్నాడు ఈయననే, అది నాలుకేందుకు అయితే తాటి మట్ట, అది నాలుకేందుకు అవుతుంది. వాళ్ళ సినిమా వాళ్ళకే చూపించాలి, వీళ్ళని సీట్లా గట్టేసి ఈ సినిమా చూడమని వాళ్ళే స్పీచ్లు వేయాలి. ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన, నదీ పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను టూరిస్ట్ ప్లేసులుగా మారుస్తాం సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నాం, అందులోనే కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఆ మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నదీ పరివాహక ప్రాంతంలోని చారిత్రాత్మక భవనాలను టూరిస్టు ప్లేసులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని సీఎం తెలిపారు. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐతో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పి చెప్పారు. అయితే ఇక్కడ మూసీ గతంలో ఎవరు, హరీష్ రావు, కేటీఆర్ ఈయననే మాట్లాడారు. మూసీలో బోటింగ్, మూసీలో బోటింగ్ టికెట్ కౌంటర్ ఎడ పెట్టాలని ఆలోచన చేశారు. బోటింగ్ టికెట్ కౌంటర్ ఎడ పెట్టాలని ఆలోచన చేశారు అప్పట్లో. అయితే తీటపోరంటే అయితే ఆ టికెట్ కౌంటర్ కూడా ఓపెన్ చేసారు అప్పట్లో. టికెట్ కౌంటర్ ఇయ్యాల మందుల స్వామిలు అని పిలిచిన మరి మార్నింగ్ రాలేదే, వస్తాడే ఫోన్ చేయి వస్తున్నాయి కనుకో. అయితే ఇక టికెట్ కౌంటర్ల కాడి నుంచి పెట్టిరు ఆ రోజు కేసీఆర్ ఏమో కూలగొట్టవలసి వస్తుంది, మీరు అంతా మీడియా సపోర్ట్ చేయాలన్నాడు, ఇవాళ అట్టెంట కూలగొడతారు ఎక్కడ అని మళ్ళీ రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఇలాది నోరా తాటి మాటనా ఇక మీరే చెప్పాలి. బిల్డింగ్ కి అద్దాలు పెట్టమంటారా, లేకపోతే ఇట్లా ఏమంటారా, ఇట్లా ఇట్లా అంటుంటారు అన్నట్టు. అద్దంలో మరి ఏ ఫ్లోర్ లో ఉంటారంటే ఇప్పుడు ఉన్నాడు అనుకోవాలి, అబ్బా పెద్ద ఫ్లోర్ లే కట్టిస్తాడు, అద్దాల మీటర్ కట్టిస్తాడు, ఇట్లుంటే లెక్కాలి. క్యూ న్యూస్ ఛానల్ లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.